ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం అయితే జరిగింది. అదుపు తప్పి వాహనం లోయలోకి అయితే పడిపోయింది అనమాట, అంటే బోల్తా పడింది. ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబ వాహనంలో కోటప్పకొండకు వెళ్తూ ఉండగా ఘాట్ రోడ్లో వాహనం అదుపు తప్పి బోల్తా అయితే పడిందనమాట. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 13 మందితో పాటు వంట సామాగ్రి బ్యాగులు చల్లా చెదిరిగా పడిపోయాయి. ప్రమాదంలో 6 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. క్షతగాతులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి వైద్యం అందడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, ఎవరికి ప్రాణహాని లేదని వైద్యులు అయితే చెప్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. క్షతగాతులను బాధితుల నుంచి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అయితే తెలుసుకుంటూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే మనకి ఏపీలోని. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇలాగే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను.